హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్యా ఎడిట్స్ ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ ఏషియాన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ పైన క్లిక్ చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత కింద ఉన్న క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి మనకిప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం ఇమేజ్ని యాడ్ చేయాలంటే కింద ఉన్న గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మన ఆల్బమ్స్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి తర్వాత కింద ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు పైన ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఇమేజ్ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం ఇలా వచ్చేసి ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ మార్క్ని పట్టుకొని డ్రాగ్ చేయండి మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ వరకు ఇలా డ్రాగ్ చేయండి ఇప్పుడు ఆడియోని యాడ్ చేద్దాం ఆడియోని యాడ్ చేయాలంటే కింద ఉన్న గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఆడియో పైన క్లిక్ చేయండి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది దీన్ని ప్లే చేసి వినండి మనకి సాంగ్ ఎక్కడి నుంచి కావాలనో అక్కడ నుంచి పెట్టుకొని మిగతా అది ట్రిమ్ చేయండి ఇలా ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ పోర్షన్లో ట్రిమ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని జీరో జీరో పొజిషన్ వరకు మూవ్ చేయండి ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం నేనైతే ఇక్కడ టెన్ సెకండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఇమేజ్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి అలాగా ఆడియో పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు దీనికి మనం లిరిక్స్ యాడ్ చేద్దాం గూగుల్కి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ తీసుకున్నారో ఆ లిరిక్స్ని సెర్చ్ చేయండి మనకి ఇలా లిరిక్స్ అనేవి వస్తాయి మీరు సాంగ్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడ ఆ లిరిక్ పైన లాంగ్ ప్రెస్ చేయండి మనకి కాపీ ఆప్షన్ వస్తుంది కాపీ పైన క్లిక్ చేయండి ఇప్పుడు అలైట్ మోషన్కి వచ్చేయండి ఇక్కడ మనకి కింద గ్రీన్ కలర్లో ప్రెస్ బటన్ ఉంది కదా దేనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏ ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా అక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది పేస్ట్ పైన క్లిక్ చేయండి రొబోటో రెగ్యులర్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మనకి అన్ని ఫోన్స్ అనేవి వస్తుంది మీరు ఏ ఫోంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫాంట్ పైన క్లిక్ చేయండి మనకి ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది తర్వాత దాని పక్కనే ఉన్నది ఫాంట్ సైజ్ ఇలా ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న బాక్స్ కలర్ బాక్స్ నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను కాబట్టి బ్లాక్ కలర్ పైన క్లిక్ చేశాను తర్వాత పక్కన ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను ఇప్పుడు దీన్ని వినండి మనకి ఫస్ట్ లిరిక్ ఎంతవరకు వస్తుంది అనేది వినండి నాకైతే ఇంతవరకు వచ్చింది నేను ఇక్కడ బుక్ మార్క్ని క్రియేట్ చేసుకుంటున్నాను తర్వాత ఈ లిరిక్ పైన క్లిక్ చేసేసి మనకి ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మనకి డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం మూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అప్లై ఇద్దాం ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫస్ట్ త్రీడీ పైన క్లిక్ చేసేయండి మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ ఇలా వస్తాయి కదా ఇందులో త్రీ అనే బ్లాగ్ పైన క్లిక్ చేయండి ఈ త్రీడీలో ఫ్లిప్ లేయర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫ్లిప్ లేయర్ అయితే వచ్చేసింది కదా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి ఇక్కడ డైమండ్ షేప్ ఉంది కదా దాన్ని కీ ఫ్రేమ్ అంటాము దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యాంగిల్ పైన పెట్టుకొని యాంగిల్ వాల్యూ అనేది మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్కి సెట్ చేసుకోండి మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకోవచ్చు లేదా వన్ ఎయిటీ డిగ్రీస్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ముందుకి మూవ్ చేసేయండి ట్వంటీ ఫోర్ సెకండ్స్కి మూవ్ పాయింట్ టూ ఫోర్ సెకండ్స్కి మూవ్ చేసేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి తర్వాత యాంగిల్ వాల్యూ జీరోకి పెట్టుకోండి యాంగిల్ వాల్యూ జీరో డిగ్రీస్కి సెట్ చేసుకోండి తర్వాత యాక్సిస్ పైన క్లిక్ చేసి యాక్సిస్ వాల్యూ ఫిఫ్టీన్ డిగ్రీస్కి సెట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత కలర్ అండ్ లైట్ పైన క్లిక్ చేయండి ఇందులో మనకి లాంగ్ షాడో అనే ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి సైజ్ అని ఉంది కదా ఈ సైజ్ వాల్యూ జీరో పాయింట్ జీరో జీరో నైన్కి సెట్ చేసుకోండి జీరో పాయింట్ జీరో జీరో నైన్కి సెట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ మనకి ఆరో మార్క్ ఉంది కదా ఈ ఆరో మార్క్ని పైన క్లిక్ చేస్తే మనం బ్యాక్ వచ్చేస్తాం తర్వాత ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ అనే బ్లాక్ వస్తుంది ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేయండి ఇందులో మనకి ఆస్లెట్ అనే ఎఫెక్ట్ వస్తుంది ఆస్లెట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు యాంగిల్ వాల్యూ జీరో పెట్టుకోండి తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్కి సెట్ చేసుకోండి ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేయండి మ్యాగ్నెట్యూట్ వాల్యూ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్కి సెట్ చేసుకోండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్కి సెట్ చేసుకున్నారు కదా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇందులో టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇందులో మనకి ఫేజ్ అని ఉంది కదా ఈ ఫేజ్ పైన క్లిక్ చేయండి ఫేజ్ పైన క్లిక్ చేసేసి మీరు ఫస్ట్లో కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేశారో అదే ప్లేస్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి జీరో పాయింట్ టూ ఫోర్ సెకండ్ ఉంది కదా ఆ ప్లేస్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి తర్వాత ఫేస్ వాల్యూ అనేది ఫిఫ్టీ పర్సెంట్కి సెట్ చేసుకోండి ఇప్పుడు ఎండింగ్కి వచ్చేయండి ఎండింగ్కి వచ్చేసి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి తర్వాత ఇప్పుడు ఈ ఫేస్ వాల్యూ అనేది మైనస్ హండ్రెడ్ పర్సెంట్కి సెట్ చేసుకోండి మైనస్ హండ్రెడ్ పర్సెంట్కి సెట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్ట్రెచ్ అని ఉంది కదా ఈ స్ట్రెచ్ పైన క్లిక్ చేయండి స్ట్రెచ్ వాల్యూ అనేది వన్కి సెట్ చేసుకోండి తర్వాత ఇందులో యాంకర్ అని ఉంది కదా యాంకర్లో కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఓవర్ రైట్ ఫిల్ కలర్ని ఆన్ చేయండి తర్వాత ఇక్కడ మనకి ఫిల్లో కలర్ ఉంది కదా మీరు ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద మనకి షేప్లో స్మూత్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మనకి పైన స్క్రీన్లో చూడండి ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ని ఎలా చేయాలో చూద్దాం మనకి ఫస్ట్ ఉన్న టెక్స్ట్ పైన క్లిక్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ వస్తుంది డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేయండి తర్వాత ఈ డూప్లికేట్ లేయర్ని మూవ్ చేయండి మీకు నెక్స్ట్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి మూవ్ చేయండి తర్వాత మళ్ళీ గూగుల్కి వెళ్ళేసి నెక్స్ట్ లిరిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత అలైట్ మోషన్కి వచ్చేయండి ఈ డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేస్తే మనకి కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీకు ఇంత ముందుకు ఉన్న టెక్స్ట్ని రిమూవ్ చేసేసి కాపీ చేసింది పేస్ట్ చేసేయండి తర్వాత పైన ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి మనకి ఇందులో ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఇలానే మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ వరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి తర్వాత పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత వీడియో పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి